హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. ఆత్మీయులు నవల తర్వాయి భాగం మొదలు పెడదామా? డబ్బున్న వాడినని చెప్పి నన్ను మోసం చేశాడు వట్టి నీచుడు. ఏమిటే పేల్తున్నావు? నా కొడుకు నీచుడా? మాటలు జాగ్రత్తగా రాని. ఏం చేస్తావేం? ఆహా, అయితే డబ్బు ఉందో లేదో చూసుకుపోదామని మా వాడికి తెలియకుండా వచ్చావన్నమాట. ఓసి మాయలాడి, నీ కురుగులాటలో పడేగదే మావాడు అన్నిసార్లు పరీక్ష తప్పింది. నోర్మి, ఏమన్నావు? మహంకాళి సరోజ జుట్టు పట్టుకుంది. వదులు వదులు ముందు, లేకపోతే మొహం బద్దలవుతుంది. క్షణంసేపు ఇద్దరూ పెనుగులాడారు. సరోజ విదిలించుకోబోయింది. సరోజ చేతిలో బ్యాగ్ పెట్టి మహంకాళి ముక్కు మీద బలంగా ఒకటి రెండుసార్లు కొట్టింది. అమ్మో కేవో మన మహంకాళి సరోజని వదిలేసి రెండు చేతులతో ముక్కు మూసుకుంది. సరోజ చరచరా వెళ్ళిపోయింది. అమ్మో అమ్మో, రక్తం రక్తం, రాక్షసి, నా ముక్కు బద్దలు కట్టిందిరో దేవుడో, మహంకాళి రాగం లంకించుకుంది. చిట్టిబాబు గదిలో చంద్రం కూర్చొని ఉన్నాడు. చిట్టి చంద్రాన్ని గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతున్నాడు. ఒరే బాబాబు, 4 రోజులు కాస్త కారు అరువు ఇవ్వరా? కొనేశారని చెప్పి సరోజని ఒప్పించి ఆ 3 ముళ్ళు వేసేస్తాను. మా తండ్రివి కదరా. పోరా ఇడియట్, నా డబ్బుతో నువ్వు ఎంతైనా సుఖపడు. నేను కాదునను, కానీ అమాయకురాలైన ఒక ఆడపిల్లను మోసం చేశావంటే నేను ఊరుకోను. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. అయినా చిట్టి, ఎందుకురా ఆ అబద్ధాలు? సరోజకి ఉన్న విషయం చెప్పేస్తే సరిపోలా? అమ్మో, ఇంకేమైనా ఉందా? నా మొహం బద్దలు కొట్టి నా చెవులు కోసి మెల్ల తగిలించదు? అందుకని ఈ అబద్ధాలతో ఎన్నాళ్ళు బ్రతుకుతావురా? పెళ్ళయ్యే వరకు ఒరే, ఎంత అదృష్టం చేస్తే సరోజ లాంటి మనిషి భార్యగా దొరుకుతుందిరా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. లక్షాధికారిణి అని ఒక చిన్న అబద్ధం ఆడి నా పెళ్లి నేను చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? ఏముందా? నన్నడుగు చెబుతాను. ఇద్దరు ఉలిక్కిపడి తిరిగి చూశారు. గది గుమ్మంలో సరోజ నిప్పులు తిరుగుతున్న కళ్ళతో అపరకాళికాదేవిలా నిలబడి ఉంది. సరోజ, చంద్రం చప్పున లేచి ఎదురుగా వెళ్ళాడు. సరోజ అగ్నివర్షం కురిపిస్తున్న చూపులతో చిట్టిబాబును చూస్తూ అంది, ఇలాంటి అరువు బ్రతుకు ఎరువు బ్రతుకుతోనే కదూ నన్ను మోసం చేశావు. నీకు పెళ్లి కావాలి కదూ, నేను చేస్తానురా. కాలి చొప్పు తీసింది. సరూ, చంద్రం అడ్డు వచ్చాడు. మీరు అడ్డులేవండి. ఈ నీచుడికి ఈ ద్రోహికి బుద్ధి చెబితే గాని నాకు శాంతి ఉండదు. సరోజ చేతిలో ఉన్న బ్యాగ్ చొప్పులు చిట్టిబాబు మీదకి బలంగా విసిరేసింది. నా మాట విని సరోజ, తొందరపడకు. ఏమిటి ఆవేశం? చంద్రం వారిస్తూ అన్నాడు. ఛీ, ఇంత దగాకోరు మోసగాడు అని కలలో కూడా అనుకోలేదు. మీరు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించారు, లేకపోతే నా జీవితమే నాశనం అయ్యేది. సరోజకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. ఆ, ఇదంతా నువ్వు చేసిన పనా? ఒరే మిత్రద్రోహి, చిట్టిబాబు చంద్రం మీదికి వచ్చాడు. చంద్రం ఒక్క విదిలింపుతో చిట్టిని అవతలకు నెట్టాడు. కళ్ళు ఎర్ర చేస్తూ అన్నాడు. చిట్టి జాగ్రత్త. ఒళ్ళు మరిచి ప్రవర్తించకు. నేను చేసింది మిత్రద్రోహం కాదు. నీకు మొదటి నుంచి సరోజకి నిజం చెప్పమని హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు ఆ పని చేయవని తెలిసి తప్పనిసరిగా నిన్ను చేయాల్సి వచ్చింది. సరూ, నువ్వు చంద్రాన్ని నమ్మవద్దు. వాడికి మన మీద జలసి. చిట్టిబాబు సరోజ వైపు తిరిగాడు. చీరేరుమి, నీ ముఖం నాకు చూపించకు. అది కాదు సరూ, నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? చిట్టిబాబు నచ్చజెప్పబోయాడు. నా ముందు నుంచి అవతలకి వెళ్ళు. వెళ్తావా లేదా? సరోజ మళ్ళీ ఫ్లేవర్ వాస్ తీసుకుని చిట్టిబాబు వైపు వచ్చింది. చిట్టిబాబు రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర హతాశరాలైనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నిలబడింది సరోజ. చంద్రం వెనకగా వచ్చాడు. సరూ, ఏమిటి పిచ్చితనం? జీవితం నాశనం కానందుకు సంతోషించక మీ మేలు జన్మలో మర్చిపోలేను. నన్ను అపార్థం చేసుకోలేదు కదా మిమ్మల్ని. హో లేదు, మీరు దేవుడు లాంటివారు. ఆ విషయం గురించి ఎక్కువగా బాధపడవుగా. సరోజ పడనన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. కానీ కళ్ళల్లో నీళ్లు ప్రవాహాల్లా వెలువడుతూ ఉన్నాయి. సరోజ, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే స్నేహితుడిని నేను ఉన్నానని మర్చిపోవద్దు. నువ్వు తెలివిగల దానివని, గడిచిన దానివని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వెనుక ఉన్న నీ నిర్మల హృదయం, అమాయకత్వం నాకు తెలుసే సరూ. అది గుర్తించాను కాబట్టే నీకు అన్యాయం జరగకూడదనే భావంతోనే చిట్టి అన్నట్టుగా ఈ మిత్రద్రోహం చేశాను. నువ్వెప్పుడు కలకలాడుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని నా ఆశ కోరిక. చంద్రం సరోజ చంద్రాన్ని మొట్టమొదటిసారిగా గమనిస్తున్నంత ఆశ్చర్యంగా చూసింది. దీపావళి పండుగ. ఇంట్లో కలకలాడుతూ ఇద్దరు ఆడపిల్లలు నవ్వులతో వేలాకోళాలతో పకపకలాడుతూ ఉంటే జగన్నాథం గారికి చూడముచ్చటగా ఉంది.
సీతను చూసిన వారెవరైనా ఆ అమ్మాయి పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్లని ఎవరూ అనుకోరు. కొద్ది రోజుల్లో జగన్నాథం గారికి సీత పరాయి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ బాధ్యతలన్నీ తనకి తప్పవు అనే ఆలోచన అప్పుడప్పుడు మనసులో కలుక్కుమనసాగింది. పండగ రోజున సీత చేసిన వంట ఎంతో రుచిగా ఉంది. చీకటి పడిన తర్వాత సీత జయ మతాపులు కాలుస్తుంటే చంద్రం కూడా వచ్చి వారితో కలిశాడు. తన కోసం ఎవరో ఫ్రెండ్ వస్తే జయ యువతలకు వచ్చింది. మిలిమిల మెరుస్తున్న ఆ వెలుగు రవ్వల కాంతిలో కలకల్లాడుతూ అమాయకంగా నిర్మలంగా ఉన్న సీత ముఖం తదేకంగా చూసిన జగన్నాథం గారి హృదయం సీత పట్ల పితృవాత్సల్యంతో నిండిపోయింది. ఆ అమ్మాయి ఏ ఇంటిలో అడుగు పెడుతుందో వాళ్ళు అదృష్టవంతులు. సీత ఎక్కడ అడుగు పెడితే అక్కడ నవ్వులు పువ్వులు రాలుతూ ఉంటాయి. బాధ్యతారహితంగా తిరిగే చంద్రానికి సీత లాంటి భార్యనే తీసుకురావాలి. ఆయన ఈ మధ్య చాలా రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నారు. సీతని తన ఇంటి కోడలుగా చేసుకుంటే బంధువులు మిత్రులు అంతగా హర్షించరేమో అని అనుమానం ఆయనకి లేకపోలేదు. కేవలం చంద్రం సుఖం వాడి భవిష్యత్తే ముఖ్యం అనుకుంటే తను ధైర్యం చేసి ఈ నిర్ణయానికి రావాలి. జగన్నాథం గారు ఆ మర్నాడు జయతో పాటు సీతకి మంచి చీర, ఒక నెక్లెస్, గాజులు తెప్పించారు. జయని పిలిచి సీతకి ఇవి ఇవ్వమని చెప్పారు. నాక ఇంత ఖరీదు ఎందుకు? అమాయకంగా కంగారుగా జయవైపు చూసింది సీత. ఇవి నీ విలువకి మించినవేవి కాదమ్మా, చీర కట్టుకొని ఆ నగలు పెట్టుకుని రా అన్నాడు జగన్నాథం. సీత అవి తీసుకుని వెళ్ళిపోయింది. జగన్నాథం మెల్లిగా కదిపాడు. జయ, సీత గురించి నీ అభిప్రాయం ఏమిటి? చాలా మంచిది నాన్న. సీత అడుగుపెట్టిన ఇల్లు స్వర్గం అవుతుంది. మన ఆచారాలకి సంస్కృతికి సీత నిజంగా ప్రతిబింబంలా అనిపిస్తుంది చిన్నాన్న. అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలంటే సీత మన ఇంట్లోనే ఉండాలని అనిపిస్తోందమ్మా. అదెలా సాధ్యం చిన్నాన్న? పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపాల్సిన పిల్ల. సీత వెళ్లాల్సి వచ్చిన ఆ పరాయి ఇల్లు మన ఇల్లే, ఎందుకు కాకూడదమ్మా? సీతని చంద్రానికి చేసుకుంటే? చిన్నాన్న, జయ తెల్లబోయినట్లుగా చూసింది. నేను బాగా ఆలోచించాను జయ. దారి తప్పిన వాడి జీవితం ఒక దారికి రావాలంటే సీత లాంటి శాంతం సహనం గల అమ్మాయే కావాలి. నాకు ఎలాగూ కట్నం కానుకల మీద ఆపేక్ష లేదని నీకు తెలుసు కదా. నా ఇంటికి కోడలుగా రాబోయే వ్యక్తి నిదానంగా ప్రధానంగా ఉండాలి. నేను కావాలనుకున్న అర్హతలన్నీ సీతలో ఉన్నాయి. ఇకపోతే అంతస్తుల భేదం అంటావా? రేపు సూర్యం ఏదైనా మంచి ఉద్యోగం చేస్తే వాళ్ళు మనతో సమం అవుతారు. ఏమంటావు? నీ ఉద్దేశం చాలా బాగానే ఉంది చిన్నాన్న, కానీ చంద్రమన్నయ్య చంద్రమన్నయ్య సీతకి చదువు సందులు లేవని, వాడు మాత్రం పెద్దగా చదివాడటమ్మా. ఎందుకు వచ్చిన చదువులమ్మా? సంస్కారం లోపించిన చదువులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చదువుకున్న వాళ్లతో మాత్రం మురుకులు లేరంటావా? నిజమే చిన్నాన్న. ఇంతలో సీత రావడంతో ఇద్దరి ప్రసంగం ఆగిపోయింది. కొత్త చీర కట్టుకుని వచ్చిన సీత జగన్నాథం గారి పాదాలకి నమస్కరించింది. లేమ్మాలే, పసుపు కుంకుమలతో నూరేళ్లు వర్ధిల్లు. ఇంతలో సూర్యం కూడా అక్కడికి వచ్చాడు. అతని చేతిలో చెల్లెలి కోసం తెచ్చిన చీర ప్యాకెట్ ఉంది. జగన్నాథం గారు సూర్యాన్ని చూడగానే ఆనందంగా, రానాయనా రా, నేనే నీకోసం చూస్తున్నాను. ఈ పండగ పూట నీకో మంచి వార్త వినిపించాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిటండి అది? ఆసక్తిగా అడిగాడు సూర్యం. సూర్యం, నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఉంది. సూర్యం, సీత ఇద్దరూ తెల్లబోయినట్టుగా ఆయన వైపు చూశారు. జగన్నాథం తృప్తిగా అన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన సంగతి అంతగా ఏమీ లేదు సూర్యం. మీ నాన్న నా కోసం చేసిన త్యాగానికి ఈ రూపంగా రుణం తీర్చుకోవాలని ఉంది. ఏమంటావు నువ్వు? నేనా? నేనేమంటాను? మా పట్ల మీరు చూపుతున్న మంచితనం, ఆత్మీయత ఇంత హద్దులు లేదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ అదృష్టం సీతది కాదు, నాది. దాని భవిష్యత్ నా భవిష్యత్తుగా భావించుకొని చిన్నతనమైన పెద్ద బాధ్యత నెత్తిన వేసుకుని తల్లి తండ్రి నేనే అయ్యి నా కంటి పాపలా పెంచుకున్నాను. సూర్యం కళ్ళు చెమర్చాయి. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి, కానీ కట్నం ఇవ్వలేని నేను దానికి మంచి సంబంధం ఎలా తేగలనా అని. మీరు నిజంగా దైవస్వరూపులు. సూర్యం హఠాత్తుగా వంగి ఆయన పాదాలు కళ్ళకి అద్దుకున్నాడు. సీత అప్పటికే సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత సీత అన్నగారు తెచ్చిన చీరను విప్పి చూస్తుంది. అక్కడే ఉన్న జయ ఆ చీరను లాక్కొని, అమ్మో, చీరల సెలక్షన్ మీ అన్నయ్యకి బాగా తెలిసే, ఈ చీర చాలా బాగుంది అంది. నీకంత బాగుంటే నువ్వే తీసుకోజయ అంది సీత అమాయకంగా. అమ్మో, చెల్లెలి కోసం తెచ్చిన చీరని నేను తీసుకుంటే? సీత జయ నోరు చేత్తో మూసేస్తూ, మా అన్నయ్య చాలా మంచివాడు, ఏం అలా అనుకోడు. జయ నువ్వు కాదనుకో, తీసుకో, తీసుకోవాలి ఒట్టు అంది.
జయ ఆ చీర తీసుకోవటానికి అట్టాభ్యంతరం పెట్టలేదు. సాయంత్రం జయ ఆ చీర కట్టుకొని ముస్తాబయ్యింది. సూర్యం తను తెచ్చిన చీర జయ కట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయి చెల్లెల్ని పక్కకు పిలిచి అడిగాడు. ఆ చీర జయకి చాలా నచ్చిందన్నయ్య. అందుకని నేనే ఇచ్చాను అంది సీత. సాయంత్రం జగన్నాథం ఫ్యాక్టరీలో మిఠాయి పంచిపెట్టడానికి వెళ్ళాడు. చంద్రం ఇంటిలో లేడు. సీత వంటింట్లో పనిలో ఉంది. జయ సూర్యం కూర్చొని ఉన్న చోటికి వచ్చింది. సూర్యం చదువుకుంటున్నాడు. ఏమండయ్ పోలీస్ ఆఫీసర్ గారు, ఈ చీర నాకెలా ఉంది అంది. చీర బాగానే ఉంది అన్నాడు సూర్యం. అంటే మీ ఉద్దేశం నేను కట్టుకుంటే బాగాలేదనా? ఓహో, మీరు కట్టుకుంటే బాగానే ఉంది, కానీ మీ అంతస్తుకి తగినట్టుగా లేదు. పేదగా సాదాగా ఉంది. ఎన్నడూ పట్టు సిల్కులు ఫారిన్ లైలాన్ కట్టే మీరు నిజం చెప్పాలంటే ఎరువు తెచ్చుకునో ఎవరినో బలవంతంగా అడిగి లాక్కొనో కట్టుకున్నట్టుగా ఉంది. ఏమో అబ్బా, ఆ ఖరీదులు వేలలో నాకు తెలియవు. నాకు నచ్చింది, కట్టుకున్నాను అంతే. సూర్యం మళ్ళీ చేతిలో ఉన్న పుస్తకంలోకి చూడడం ప్రారంభించాడు. మీరెంత కృతజ్ఞులు, కోపంగా ఉంది. నేనా ఉలిక్కి పడుతూ అన్నాడు. మీరు తెచ్చిన చీర కట్టుకున్నాను కదా, కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్పారా మీరు? నేనా? కాకపోతే నేనంటారా? మా డాడీ 400 రూపాయలు తెచ్చినా గంట బతిమాలతో కానీ కట్టుకోను నేను. మీరు తెచ్చిన చీర మీరు అడగకుండానే కట్టుకున్నాను. ఓ, అయితే థ్యాంక్స్. బాగానే చెప్పారులేండి. ఏడిచి విందు చేయించుకున్నట్టుగా ఉంది. సూర్యం చేతిలో పుస్తకం మూసేసి పక్కకు పెట్టాడు. జయ అనునయంగా పిలిచాడు. చెప్పండి, ఏమిటది? త్వరగా వెళ్ళిపోవాలన్నట్టుగా వెనక్కి తిరుగుతూ అంది. నన్నెందుకు ఇలా కవ్విస్తున్నావు? నన్ను ఇలా ఆట పట్టించడం నీకు న్యాయమేనా? బాగుంది బాగుంది. ఇప్పుడు అసలు నేనేమన్నాను? మెరుపులు కురిపిస్తున్న కళతో గదిలో నుంచి పారిపోయింది. జయ వెళ్ళిన వైపే చూస్తూ చాలాసేపు పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న సూర్యం నిట్టూర్పు విడిచి మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి అక్కడ అక్షానికి బదులు జయ ముఖమే కనిపించసాగింది. తనని ఆట పట్టిస్తున్న జయ చిలిపితనం వెనుక ఇంకేదో ఉన్నట్టు, అది అతి సున్నితంగా స్నేహపూరితమైన సాన్నిహిత్యాన్ని ఇద్దరి మధ్య దగ్గర చేయాలని చూస్తున్నట్టుగా అతని మనసుకి ఏదో మధురమైన అనుభూతి అందుతోంది. ఆ దీపావళి చిత్రంగా సరోజ సీత ఇద్దరి జీవితాలకి అతి ముఖ్యమైన రోజు అయింది. ఇంటిలో ఒక పక్క జగన్నాథం సంబరంగా సీతను దీవించి తన కొడుకుని చేసుకోవాలనే కోరికను చీరే కానుకగా ఇచ్చి సూర్యం ముందు బయటపెడుతుండగా అదే సమయంలో చంద్రం ఊరికి దూరంగా ఉన్న కాటేజీలో సరోజని తీసుకెళ్లి ఆమె పట్ల తనకు ఏర్పడిన ఆరాధభావాన్ని వెల్లడి చేశాడు. ఈ మధ్య చంద్రానికి ఆహర్నిశలు సరోజ దాసే అయిపోయింది. చిట్టిబాబు మోసంతో ఎదురుదెబ్బ తిన్న సరోజని చంద్రం తనకి సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా ఊరడించడానికి ప్రయత్నిస్తున్నాడు. చిట్టిబాబు మీద ఎన్నో ఆశలు నమ్మకాలు ఏర్పరచుకున్న సరోజ హఠాత్తుగా అవి కళ్ళలో అని తేలిపోవడంతో కంగారు పడింది. చిట్టి తనను మోసం చేశాడు అనే సత్యం కంటే అంత తేలికగా తను మోసపోయింది అన్న నిజమే ఆమెని ఎక్కువగా దహించి వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని సంకటంలో పడింది చంద్రం. తనంటే ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అతని మాటలను బట్టి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ ఆ మాటలు నమ్మడం ఎలా? అలాగనే అతనికి దూరంగా ఉండడం కూడా సాధ్యం అవటం లేదు. సరోజ మనసులో రేగుతున్న అల్లకల్లోలాన్ని చంద్రం సరిగ్గానే అర్థం చేసుకున్నాడు. అతనికి ఎంత ఆలోచించినా సరోజే తనకు సరైన ఉజ్జి అనిపిస్తోంది. ఇలా చాలా విషయాలు ఇద్దరికి ఒకే అభిప్రాయం ఉంది. చంద్రానికి ఆడవాళ్ళ గురించి చాలా విచిత్రమైన అభిప్రాయాలున్నాయి. పాత ఆచారాలతో ఎప్పుడు చూసినా పతిభక్తి పేరిట నిదానంగా సబ్దుగా ఉండే ఆడవాళ్ళంటే అతనికి చిరాకు. చీటికి మాటికి అలకలు కులుకులు చూపిస్తూ మాటలతో రెచ్చగొడుతూ కవ్విస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి గాలి దుమారాలు లేవదీసి అంతలోనే మళ్ళీ రాజీకి వస్తూ అంది అందనట్టుగా ఇష్టం ఉండి ఉండనట్లుగా ప్రవర్తించే స్త్రీలంటే చంద్రానికి చాలా ఇష్టం. పతి అనేవాడు ప్రత్యక్ష దైవంగా ఉండాలని భావించేవాళ్ళు భర్త అన్న తర్వాత మనిషి ఎక్కడ ఏ కాస్త బలహీనత కూడా లేకుండా ఉండాలని కోరేవాళ్ళు ఎప్పుడో అతని వల్ల పొరపాటుగా కాస్త అన్యాయం జరిగితే తమ జీవితాలే నాశనం అయ్యాయని గోలపెట్టిపోయే ఆడవాళ్ళు మగవాళ్ళ మెడలకి గుదిబండలు తప్ప పెళ్ళాలు కారని అతని విశ్వాసం. స్త్రీ కూడా పురుషుడితో సమానంగా ఉండాలి. సమానత్వం అంటే క్లబ్బులు పేకాటలు కాదు. నువ్వు లేనంత మాత్రాన నేనేం చచ్చిపోను అన్న ధీమ ఆడపిల్లలందరికీ మగవాడి పట్ల ఉండాలి.
భర్త అనేవాడు చూసినా చూడకపోయినా తన జీవితం తను చక్కబెట్టుకోగల నేర్పు ఉండాలి. భార్యకు భర్త, భర్తకి భార్య, జీవితంలో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలే తప్ప ఒకరిని నుంచి ఒకరు బ్రతుకుతున్నాం అనే బానిసత్వం భావం రాకూడదు. చంద్రం తనకి కాబోయే భార్యకి కావాలని ఊహించుకున్న లక్షణాలన్నీ సరోజులో కనిపించాయి. అందుకే ఈరోజు సరోజ ముందు తన మనసులో సరోజకు గల స్థానం గురించి బయటపెట్టేశాడు చంద్రం. సరోజ అతని అభిప్రాయాన్ని విన్నది, కానీ ఏకాంతంగా ఉన్నాం కదా అని అతను ప్రదర్శించబోయే చనువుని మాత్రం ప్రోత్సహించలేదు, సహించలేదు. అదేమిటి సరోజ, దూరం నుంచి కవ్విస్తావు, తీరా దగ్గరికి వస్తే అందకుండా పారిపోతావు, నిష్ఠురంగా అన్నాడు చంద్రం. మగవాడి చేతికి అందిన తర్వాత ఆడపిల్ల గతి ఏమవుతుందో నీకు తెలియదా చంద్రం? నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానుగా సరోజ, నువ్వన్నంత మాత్రాన అయిపోతుందా? మీ నాన్నగారు ఒప్పుకోవద్దు, ఒప్పించే బాధ్యత నాది. ఆయన నా మాట కాదన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా కాదనకుండా నిమిషాల మీద తెచ్చి చేసేవాడు. ఇవన్నీ వేరు, పెళ్లి వేరు చంద్రం. పెళ్ళంటే పెద్దవాళ్ళు సవాలక్ష ఆలోచిస్తారు. నా మాట నమ్ము. ఒకవేళ నీ మాట నిజమయ్యి నాన్న ఒప్పుకోకపోతే నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను చంద్రం. సంభ్రమాశ్చర్యాలతో చూసింది సరోజ. చంద్రం సరోజ భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. అందమైన అతని తలని హృదయానికి అద్దుకుంటూ అన్నాడు, నా మాట నమ్ము, నన్ను సందేహించుకు. నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీకోసం కాదు సరు, నా కోసం, నా ఆనందం కోసం. నా సుఖ సంతోషాలన్నీ నీతోనే ఉన్నాయని నాకు నమ్మకంగా తెలుసు సరోజ. సరోజ కళ్ళు మూసుకుంది. మూసుకున్న రెప్పలు బరువెక్కి ఒకటి రెండు నీటి బిందువులు చింది కింద పడ్డాయి. ఏమిటిది, నేనేమైనా కాని మాటలని నిన్ను బాధ పెట్టానా సరోజ? బేలాగా అడిగాడు చంద్రం. లేదు చంద్రం, లేదు. ఇన్నాళ్ళు నేను డబ్బే ప్రపంచం అనుకున్నాను. డబ్బు ఉంటే సర్వ సౌఖ్యాలు లభిస్తాయని భ్రమించాను. ఇప్పుడు తెలుస్తోంది, ఒక నిష్కల్మషమైన నిండు హృదయం పంచి ఇచ్చే ఆత్మీయతకి ఈ ప్రపంచంలో ఏ సంపద సాటిరాదని. భగవంతుడు చాలా దయామయుడు. ఆ అఘాతంలో పడబోతున్న నా కళ్ళు తెరిపించి నన్ను రక్షించాడు. నీకు డబ్బున్నా లేకపోయినా నాకు ఒకటే చంద్రం, నా మనసులో నీకున్న విలువ ఎప్పటికీ మారదు. కృతజ్ఞుని సరోజ. సరోజని గుండెలకి హత్తుకుంటూ అన్నాడు చంద్రం. సరోజని పగబట్టి పాములా నీడలా వెంటాడుతున్న సదానందం వెన్నంటనే వాళ్ళ వెంట వచ్చి అదను కోసం చూస్తున్న అతను టక్కున తన చేతిలో ఉన్న కెమెరా మీట నొక్కాడు. సరోజ అంటే అతనికి పిచ్చిగానే ఉంది. సరోజ దక్కితే తనకే దక్కాలి, లేకపోతే ఇంకెవరికి దక్కకూడదు. సరోజ ఎవరికి చెందకుండా పోవాలంటే అతనికి ఒక్కటే మార్గం కనిపించింది. సరోజని చేతనైనంత వరకు వీధిన పడేసి రగడ చేసి ఆ అమ్మాయి జీవితం బజారు పాలు చేయాలి. అప్పుడు పెళ్లి కాని సరోజని గత్యంతరం లేని తల్లిదండ్రులు ప్రాణం విసిగిపోయి అయినా తనకి ఇవ్వచ్చు అనే ఆశ అతనికి ఉంది. అందుకే సరోజ బ్రతుకు బజారుకి ఎక్కించడానికి కంకణం కట్టుకున్నాడు సదానందం. సరోజ చంద్రం సన్నిహితంగా ఉన్న ఫోటో జగన్నాథానికి చేరటానికి ఏమాత్రం ఆలస్యం కాలదు. ఫోటోతో పాటు ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడా ఉంది. అందులో సరోజకి చిట్టిబాబుతో ఉన్న సంబంధం, అది చంద్రాన్ని చూడగానే తెగ్గొట్టుకున్న వైనం, సరోజని గురించి చెడిపోయిన అమ్మాయిగా చిత్రించే విషయాలు చాలా ఉన్నాయి. జగన్నాథం ఆ ఫోటోని చూడగానే మండిపడ్డాడు, కానీ కొడుకును పిలిచి మందలించలేదు. ఇల్లు ఎగిరిపోయేలా కేకలు పెట్టలేదు. తక్షణం పురోహితుని రమ్మని కబురు చేసి ముహూర్తం పెట్టించేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన చంద్రం పెళ్లి తనకేనని తెలుసుకుని నిర్ధాంతపోయాడు. కనీసం మాట వరుసకైనా తనతో సంప్రదించకుండా ఏకంగా ముహూర్తమే నిర్ణయం చేయటం చూడగానే అతనికి ఆగ్రహం కలిగింది. మనసులో కలిగిన కోపాన్ని బిగపట్టుకుంటూ అడిగాడు, నా పెళ్లికి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది నాన్నా? నీకు తొందర లేకపోయినా నాకుందిరా? అయితే నా పెళ్లికి నా అభిప్రాయం అవసరం లేదా? జగన్నాథం లేచి నిలబడ్డాడు. లేకుండా నువ్వే చేసుకున్నావు నాన్న. అవునరా, నీ పెళ్లి జరిగేది సీతతో, కాదంటే వినేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. సీతతోనా? అవును. సీత నీ భార్య అయితే నీ బ్రతుకు కొంత కాకపోతే కొంతైనా చక్కబడుతుందనే ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నేనంత పాడైపోయింది ఏమిటి నాన్న? ఒరే, సిగ్గులేదురా నీకు? ఇలారా, జగన్నాథం చేయి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్ళి టేబుల్ చెరువులో ఉన్న ఫోటో తీసి చూపించాడు. సరోజ తను సన్నిహితంగా ఉన్న ఫోటో అది. దాన్ని చూడగానే చంద్రం నోట మాట రానట్టుగా నిర్వీర్యుడయ్యాడు. ఇప్పుడు చెప్పరా, మాట్లాడవేం? నువ్వు పాడైపోతున్నావా, బాగుపడుతున్నావా? నీ పెళ్లికి తొందరపడ్డంలో నా తప్పుందంటావా? ఎవరి అమ్మాయి? చంద్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ నానా.
క్లాస్మేట్ అయితే కౌగిలింతలు ఎందుకురా, ఒరే నీ కళ్ళబుల్లి కబుర్లతో నా కళ్ళు కప్పలేవు, నీకు వెంటనే పెళ్లి చేయకపోతే బ్రెస్ట్ పడిపోతావు, సీతతో ఈ ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. నాన్న నా మాట విను, నోర్మి, నన్ను రెచ్చగొట్టి నాకు కోపం తెప్పించకు, వెళ్ళు అవతలికి. రాజారావు ఉద్యోగపు ఊరిలో. రాజారావు హడావుడిగా గబగబా ఇంటికి వచ్చాడు. పార్వతీ పార్వతీ, ఏది అమ్మాయి? అమ్మాయి ఏమిటండి, నీకు మతిపోయింది, వచ్చిందని ఇంత క్రితమే ఫోన్ చేశావుగా, అమ్మాయి వచ్చిందంటేనగా అదరాబాదరగా పరిగెత్తుకు వచ్చాను. బాగుందండి మీ కంగారు. నీకు మతిపోయింది, వచ్చిందని ఇంత క్రితమే ఫోన్ చేశావు, అమ్మాయి వచ్చిందంటేనగా ఆదరాబాదరా పరిగెత్తుకు వచ్చాను. బాగుందండి మీ కంగారు, వచ్చింది అమ్మాయి కాదు మరిది గారు. తమ్ముడా పార్వతి, నువ్వు ఒట్టి కంగారు మనిషివి, తమ్ముడు వస్తే అమ్మాయి వచ్చిందని చెప్పావేమిటి? ఏడివాడు జగన్నాథం వచ్చాడు అక్కడికి. ఏరా, ఏమిటి ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు? సంబంధం కుదిరిందన్నయ్యా చంద్రానికి. గుడ్, పెళ్లి కూతురు ఎవరు, ఎంతవరకు చదివింది, తండ్రి ఏం చేస్తున్నాడు, కట్నం ఎంత ఇస్తారట? పిల్ల ఎవరో కాదనయ్యా, మన సీతే. సీత? ఏ సీత? అదేనండి, మరిది కోసం చచ్చిపోయిన వీరయ్య లేడు, అతని కూతురు వీరయ్య కూతురా? ఓహో, సూర్యం చెల్లెలు సీత, అట్లా చెప్పవేం, ఏమన్నావు? సీతతో చంద్రానికి సంబంధం ఖాయం చేశావా, నీకేమైనా మతిపోయిందా? కాదనయ్యా, సీత చాలా యోగ్యురాలు, బుద్ధిమంతురాలు. అంటే చంద్రం కాడా? ఈ మధ్యన వాడి ప్రవర్తన ఏమీ బాగాలేదు, చదువు మీద ధ్యాస లేదు, ఎంతసేపు పార్టీలు పిక్నిక్లు స్నేహాలు. ఒరే, ముందు ఒక మాట అడుగుతాను చెప్పు, ఈ పెళ్లి విషయంలో నన్ను సలహా అడగడానికి వచ్చావా, నీ నిర్ణయం చెప్పటానికి వచ్చావా? ఆన్సర్ టు ది పాయింట్. క్విక్. జగన్నాథం సమాధానం చెప్పలేనట్టుగా చూస్తున్నాడు. రాజారావు ఆలస్యం భరించలేని వాళ్లాగా తనే అన్నాడు, సలహా అడగడానికి వస్తే నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటావా, వియ్యానికైనా కయ్యానికైనా సమాన స్థాయి ఉండాలి. లేదు, నిర్ణయం తీసుకున్నావా? ఆల్ రైట్, నాకేం అభ్యంతరం లేదు. తర్వాత మాత్రం అన్నయ్య చంద్రం కాపురం అలా అయింది ఇలా అయింది అంటూ నా దగ్గరికి రాకు, నేను ముందే చెబుతున్నాను. అలాగే అన్నయ్య, నవ్వుతూ అన్నాడు జగన్నాథం. ఈ పెళ్ళి మీ చేతుల మీదుగా జరగాలి వదినా. అలాగే నాయన అంది పార్వతమ్మ. ఆవిడ సీతని చూసింది. చంద్రం స్వభావమో తెలుసు, ఈ పెళ్ళి స్థిరపడ్డంలో జగన్నాథం ఉద్దేశం ఆవిడికి నచ్చింది, బాగా అర్థమైంది కూడా. జగన్నాథం అన్నమాట నిలబెట్టుకున్నాడు. నిర్ణయించిన ముహూర్తానికి సీతతో చంద్రం వివాహం పూర్తి చేశాడు. పెళ్లి వారి అంతస్తుకి తగ్గట్టుగా వైభవంగా చూడముచ్చటగా జరిగింది. పెళ్లికి చిదంబరం, నాంచారమ్మ కూడా వెళ్లారు. చంద్రం పెళ్లి శుభలేఖ చూడగానే పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టురాలైంది సరోజ. జగన్నాథం రైస్ మిల్లోనే గుమాస్తాగా పనిచేస్తున్న చిదంబరం చిన్నబాబు గారి పెళ్లి అంటూ వారం రోజుల నుంచి ఇంటికి రాకుండా హడావిడికి పనిచేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమాయకంగా కూతురి గుండెల్లో మంటలు రేకెత్తిస్తున్నాడని తెలుసుకోకుండా జగన్నాథం ఇంటిలో పెళ్లి జరుగుతున్న ఏర్పాట్లన్నీ వర్ణించి చెప్పేవాడు. సరోజ గుండెలు వక్కలయ్యాయి, కళ్ళల్లో కన్నీళ్లు కాలువలు కట్టాయి. ఆ బాధ చంద్రానికి పెళ్లి అవుతుందని కాదు, తనకు ఇన్ని మాటలు చెప్పి ఎన్నెన్నో ఆశలు రేకెత్తించి తండ్రిని ఎదిరించినైనా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని ఒట్టు వేసి చెప్పిన చంద్రం కనీసం కంటికైనా కనిపించినందుకు. చంద్రం కనిపించి పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోయాను సరోజ, గత్యంతరం లేకపోయింది అంటే సరోజకి ఇంత బాధ ఉండేది కాదు. చంద్రం కూడా చిట్టిబాబు లాంటి వాడే, ఈ ప్రపంచంలో మగవాళ్ళందరూ ఒకటే. ఛీ, తనను లోపరుచుకునేందుకే ఆ కళ్ళబుల్లి తీపి మాటలు చెప్పాడేమో. చిట్టిబాబు విషయంలో కేవలం డబ్బు ప్రాధాన్యం ఇచ్చి అతనితో చనువుగా మెలిగింది. కానీ చంద్రం విషయంలో అలా కాదు, డబ్బున్నా లేకపోయినా అతను తనకు కావాలని ఆశించింది, అదే గగను కుసుమం అయిపోయింది. చివరకు తనకు మిగిలింది చిట్టిబాబుతో చంద్రంతో చనువుగా తిరిగింది అనే చెడు పేరు. సరోజ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. చంద్రం సహజంగా మొహమాట పడ్డాడు, పిరికివాడు. సరోజకి తను అన్యాయం చేశారని, ఇక జన్మలో సరోజకి తన మొహం చూపించలేననే వేదనతో అతను కుమిలిపోతున్నాడు. చంద్రం తను గురించి అంత వేదన పొందుతున్నాడని ఏ కాస్త తెలిసినా సరోజ అంత బాధపడేది కాదు. సీత మెల్లో తాళి కట్టిన సీత భర్తగా తనకు ముద్రపడి వారం 10 రోజులవుతున్నా అతను సరోజని మర్చిపోలేకుండా ఉన్నాడు. అతనే పని చేయబోయినా సరోజే గుర్తుకు వస్తోంది. ఈరోజు టపాలలో చంద్రం పేరిట రిజిస్టర్ పార్సల్ వచ్చింది. దస్తూరి చిపరిచితం అవటంతో కొట్టుకుంటున్న గుండెలతో విప్పి చూశాడు. అందులో
సరోజకి రాసిన ఉత్తరాలు, ఇచ్చిన బహుమతులు ఉన్నాయి. వాటిని తిప్పి పంపుతూ సరోజ ఉత్తరం జతపరిచింది. చంద్రం, అందని అదృష్టం కోసం అరులు చాచిన నిర్భాగ్యురాల్ని, పేదరికంలో పుట్టి డబ్బే జీవితంగా భావించి పై మెరుగుల కోసం పాకులాడే నాలాంటి ఆడపిల్లలంతా పాఠం నేర్చుకోవాల్సిందే. చంద్రం చిట్టిబాబు విషయంలో అతనికంటే అతనికి ఉన్నదనుకున్న డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చాను. కానీ నీ విషయంలో అలా కాదు. నిండు మనసుతో డబ్బు ఉన్నా లేకపోయినా నిన్నే కోరుకున్నాను. మంచివాడివైనా నీ సమక్షంలో నా జీవితం ఆడుతూపాడుతూ గడిచిపోగలదని, అదృష్టవంతురాలని అవుదామని అత్యాశకు పోయాను. నేను ఇన్నాళ్ళు చాలా తెలివిగలదాన్ననే అనుకుంటూ వచ్చాను. ఈరోజు తెలుస్తోంది నాలాంటి మూర్ఖులు అమాయకురాళ్ళు ఇంకెక్కడా ఉండదని. నాలో ఆశ, అహం అన్నీ అంతరించిపోయాయి. మీ దాంపత్యం ఆదర్శ దాంపత్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకే ఈ ఉత్తరాలు, ఈ నగలు పంపేస్తున్నాను. నిన్ను శాశ్వతంగా పోగొట్టుకున్న నేను వీటి జ్ఞాపకాల్ని భరించలేను. సరోజ. సరోజ నిజంగా తనకు ప్రతీకారం చేయదలుచుకుంటే ఉత్తరాలకు మించిన సాధనం ఇంకొకటి లేదు. అవి దగ్గర పెట్టుకొని ఎంతైనా చేసి ఉండవచ్చు. ప్రతీకారం చేయగల అవకాశం ఉండి కూడా సరోజ తనని మనస్ఫూర్తిగా క్షమించి వదిలేసింది అన్న సత్యం చంద్రం గుండెలకి రంపపు కోతలాగా తయారైంది. సరోజ చేసిన ఈ పనితో అతను తన అపరాధం రెట్టింపు అయినట్లుగా కుమిలిపోయాడు. ఈ వివాహంతో తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని మురిసిపోతున్న అమాయకురాలైన సీతకి భర్త మనసులో నిరంతరం కుమురుతున్న ఈ వ్యధ తెలియదు. సీత దృష్టిలో చంద్రం దేవుడితో సమానం. ఆ దేవుడికి అన్ని వేళలా హృదయ మందిరంలో పూజలు నలుపుతూ ఉంటుంది. తన పట్ల ఆరాధన, చెప్పలేనంత గౌరవం కనబరుస్తూ నిశ్శబ్దంగా తన జీవితంలో అంతర్వాహినిలా వచ్చి కలిసిపోయిన సీతని చంద్రం అనుకున్నంతగా ద్వేషించలేకపోతున్నాడు. పెళ్లి కాగానే చంద్రాన్ని, సీతని కొద్ది రోజుల పాటు ఆనందంగా దేశం చూసి రావటానికి పంపాడు జగన్నాథం. కూతురి మనసులో ఏర్పడిన గాయాన్ని, ఆ లేత హృదయం పొందిన ఆశాభంగాన్ని కించిత్తు కూడా ఎరగని చిదంబరం సరోజ పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఏవేవో సంబంధాలు చూస్తున్నాడు. ఒకరిద్దరు అమ్మాయిని చూసి ముచ్చటపడినా తర్వాత తెలిసిన వివరాలను బట్టి ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని చూచాయిగా విని కిమ్ అనకుండా ఊరుకున్నారు. చిదంబరం ఎక్కువ కట్న కానుకలు ఇవ్వలేడు. ఉన్నంతలో సరోజకి తగిన సంబంధాలు చూడాలని అతనే ఆరాటం. కానీ సరోజ ఈ మధ్య తనకు అసలు పెళ్ళే వద్దని చెప్పేసింది. కానీ ఆ భార్యాభర్తలిద్దరూ లక్ష్య పెట్టలేదు. ఇప్పటికే చెప్పిన మాట వినకుండా స్నేహితులంటూ నలుగురితో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్న పిల్లకి సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేయకపోతే ఇక పెళ్లి కాదేమో అని చిదంబరం భయం. పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయితే కాస్త కాకపోయినా కాస్త అయినా స్థిరత్వం వస్తుందేమో అని నాంచారమ్మ ఆశ. చివరికి ఎలాగైతేనే సరోజ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఒక సంబంధాన్ని చూపించడానికి సిద్ధం చేశారు. పెళ్లివారు సరోజని చూడటానికి వచ్చారు. సరోజ ఏమైనా సరే పెళ్లి చూపుల కోసం వాళ్ళ ముందు తను వెళ్ళనని మొండిగా ఎదురు తిరిగింది. ఆడపిల్లని సంతలో పశువులాగా నాణం వేసి బేరాలాడే ఈ పెళ్లి చూపులు తతంగమంటే సరోజకి మొదటి నుంచి ఏవగింపే. పెళ్లివారిని కూర్చోబెట్టి లోపలికి వచ్చిన చిదంబరం సరోజ ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరాలని పట్టుబట్టాడు. అతను మళ్ళీ బయట హాల్లోకి వెళ్లేసరికి సదానందం లోపలికి వచ్చాడు. ఎవరు బాబు మీరు, ఏం కావాలి అని అడిగాడు చిదంబరం. సదానందం చిదంబరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరాసరి పెళ్లికొడుకు దగ్గరికి వెళ్ళి ఏరా రాము అంటూ పలకరించాడు. సదానందమా, రారా, సమయానికి వచ్చావు, పెళ్లికొడుకు ఆనందంగా ఆహ్వానించాడు. ఇలారా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, చిన్న పనుంది అన్నాడు సదానందం. పెళ్లికొడుకు కాస్త ఇబ్బందిగా చూశాడు. చిదంబరానికి ఎందుకో సదానందం ధోరణి నచ్చలేదు. ఇంతలో ఏం పనయ్యా అన్నాడు. ఇంకా పెళ్లికూతురు రాలేదు కదండి, పెళ్లికూతురు రావాలి, మావాడు చూడాలి, వాడికి నచ్చాలి, ఇప్పుడే పెళ్లి అయిపోతుందా అన్నంతగా తొందరపడిపోతున్నారేం మీరు, రారా నువ్వు అంటూ పెళ్లికొడుకుని చెయ్యి పట్టి బయటికి లాక్కెళ్ళాడు. ఇద్దరూ బయటికి వచ్చిన తర్వాత సదానందం రాము భుజం మీద చెయ్యి వేస్తూ, ఏరా, ఒక ఉర్రివాళ్ళం కదా, నేను కూడా ఇదే వీధిలో ఉంటున్నానని తెలుసు కదా, వచ్చే ముందు ఒక చిన్న కబురు చేయకూడదురా అన్నాడు. ఇప్పుడు ఏమైందిరా, నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెబుతాను. ఏమిటి? ఈ అమ్మాయి ఒట్టి తిరుగుబోతురా? ఆ, అవును. ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది వ్యవహారం. చాలా చేతులు మారిందిలే. చూస్తూ చూస్తూ ఈ ఎంగిలి కూడుకు ఆశపడే కర్మ నీకేమిట్రా?
ఆ ఫోటో చూడగానే పెళ్లికొడుకు మొహం ఎర్రబడింది. సదానందం చెయ్యి పట్టుకుంటూ, మా నాన్న ఇంత క్రితమే చూశాడు, పిల్ల బాగుంది అంటే కట్నం ఇవ్వలేకపోయినా చేసుకుందామనే ఉద్దేశంతోనే వచ్చాం. థ్యాంక్స్ బ్రదర్, నీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు. ఒక ఊరి వాళ్ళం, ఈ మాత్రం మనకి మనం మేలు చేసుకోకపోతే ఇంకెలా రా. బయటి వాళ్ళు మాట్లాడుతుంటే లోపల చిదంబరం నాన్సారమ్మని, ఇంకా రాలేదా అంటూ తొందర చేస్తున్నాడు. సరోజ అప్పటికింకా జడ వేసుకోలేదు, చీర కట్టుకోలేదు. అతనికి అరికాలమంట నెత్తికెక్కింది. ఇంకా ఇలాగే కూర్చున్నారా? ఇదిగో అయిపోయింది, క్షణంలో తీసుకొస్తాను, మీరు పదండి, నాన్సారమ్మ కూతురికి బలవంతంగా జడ వేస్తూ అంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా, నాన్నకి నువ్వు చెప్పు, నన్ను బాధ పెట్టకండి. సరోజ హఠాత్తుగా తల్లి గుండెలో తలదాచుకుని బావురుమంది. ఈ కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.